ఒక మధ్య తరగతి వ్యక్తిగా ఉండడం మనకు ఎలా అనిపిస్తది అండ్ మనం పెట్టుకున్న రూల్స్ ఏంటి మనం పెట్టుకున్న కట్టుబాట్లు ఏంటి సో ఈ జర్నీలో మనం బతికే బతుకులో కొంత జర్నీలో కొన్ని 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 ఫన్నీ ఫన్నీ ఉంటాయి అండ్ ఫన్నీ మధ్య తరగతిలో ఉండే ఆ కిక్కే వేరుంటుంది ఒకసారి చూడండి పాయింట్ టు పాయింట్ నేను చెప్తా సో చూసేయండి ఓకే అరే కొత్త సబ్బు తీసుకోరా ఆ పాత సబ్బు ముక్కు ఉందిగా దీనికి అది రెండు కలిపి రాసుకో ఓకేనా అని అమ్మ అన్నప్పుడు మస్తు అనిపిస్తుంది అరే ఇదా ఇది కదరా మధ్య తరగతి వ్యక్తి అని సో ఉన్నోళ్ళకి అవన్నీ ఉండే కదా కొత్త సబ్బు సగం అయిపోయే ముందుకే ఇంకో కొత్త సబ్బు ఉంటుంది ఆడ ఆల్రెడీ ఒక్కొక్క కొత్త సబ్బు ఏంది ఆడ నాలుగైదు కొత్త సబ్బులు ఉంటాయి పాత సబ్బు అనే మాటకి చోటే ఉండదు ఇంకోటి అరే ఏడైతుందిరా ఇంకా లేవలేదా రా నీ వయసులో ఉన్నప్పుడు నేను చూసినావా సగం అయిపోతాయిరా నా పనులు అంటే జనరల్గా మనకు పెద్ద మనుషులు మరి నాలుగు గంటలకే లేచేది మూడు గంటలకే లేచేది మనం ఇప్పుడు ఏడైతున్నా ఎనిమిది అవుతున్నా ఇంకా నా ఇప్పుడేనా అన్న రకంగా మనం ఉన్నాం సో ఇంకోటి వచ్చేటప్పుడు ఫ్యాన్లు బంద్ చేసి రారా నాయన మొన్నసారే కరెంట్ బిల్ షాక్ మీద షాక్ ఇచ్చింది అనటం సో అలాంటప్పుడు నవ్వొస్తూ ఉంటుంది అండ్ కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు అరే కిరాణా షాప్కి వెళ్ళి సార్ సామాన్లు తీసుకురారా అని అంటే వెళ్తానా కానీ ఆయన షాప్కి అయితే పోకరు రోజు వాడు మామూలుగా రేట్లు వేస్తలే ఈ మధ్య ఏమైంది వాడు ఉన్న సొమ్ము అంతా మా సొమ్ముది గుంజుకున్నట్టే ఉంది వాడు మొత్తం ఆయన దగ్గర పోకరా అని మనం అంటాం సరే ఇంకోటి మమ్మీ ఏం చేస్తుంది ఇంట్లో అరే ఈ షర్టు నీకు వస్తలేదురా అన్నప్పుడు మనం ఏం చేస్తాం అమ్మకు అమ్మ ఈ షర్టు నాకు పడతలేదే అంటే సరే రే తమ్ముడికి ఇచ్చేయరా అంటాం అప్పుడు మధ్య తరగతి గుర్తొస్తూ ఉంటుంది ఎక్కడైనా ఇరుకు ప్లేస్లో కూర్చోవాల్సి వచ్చినప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వు నాన్న కొంచెం ఎందుకంటే తమ్ముడు కూడా కూర్చోవాలి కదా సో కొంచెం అడ్జస్ట్ అవ్వరా అన్నప్పుడు మనకు మధ్య తరగతి అనేది గుర్తొస్తూ ఉంటుంది ఎప్పుడు టిఫిన్ ఉప్మయనా చూస్తున్నావు కదా టైం సరిపోవడం లేదు అంటాం ఇప్పుడు మనం ఎప్పుడు టిఫినే ఉప్మా చేస్తూ ఉంటారు కాబట్టి వేరేది మనం చేయాలంటే మనకు డబ్బులు తెచ్చుకోవాలి అంటే మనీ పెట్టి తెచ్చుకోవాలి ఇంట్లో నలుగురు ఉండరు అనుకో ముప్పై అంటే ఆడికి ఆరిపోతాడు సో కాబట్టి ఎప్పుడు టిఫిన్ ఉప్మనైనా ఇంకేం లేదా మమ్మీ అంటూ ఉంటాం కదా సో అది ఇంకోటి కాలేజ్ ఫీజు కట్టాలి ఇంకా లాస్ట్ డేట్ టైం ఉంది కదా వచ్చే వారం కట్టిద్దాంలే ఈసారి అట్నే అట్లా అడ్జస్ట్ ఈ వారం రోజులు సార్కి ఏదైనా చెప్పు వచ్చేసారి వరకల్లా ఆడికి పైసలు ఇచ్చేది ఉంది ఈ పైసలు ఇచ్చేది ఉంది మనం చూసి ఎట్నో అట్లా కట్టేద్దాం అని అంటూ ఉంటాం పెట్రోల్ డబ్బులు అయిపోయిన డాడీ అని అంటే అరే రెండు రోజుల కిందనే కారా 100 రూపాయలు ఇచ్చిన అప్పుడే అయిపోయినా కట్టినవరా అంటే డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నా ఆయరా జర చూసి ఖర్చు పెట్టుకో పెట్రోల్ అంటే ఊకనే వస్తుందా ఆ మోడీ ఆగనే ఆగుతలేడు ఊ అంటే అంటే పెంచుతుంటే తగ్గిస్తుంది నాకు తగ్గిస్తున్నట్టయితే అనిపిస్తలేదు సో ఇవన్నీ అంటున్నప్పుడు మనకు మధ్య తరగతి అనేది గుర్తొస్తూ ఉంటుంది మమ్మీ నాకు షర్ట్లు కావాలి లేకపోతే మమ్మీ నాకు బుక్స్ కావాలన్నప్పుడు ఆ పాత పేపర్లు ఉన్నాయి కదా అవన్నీ ఒకసారి సామాన్ అన్నీ సదురు ఆ సదునే అన్నీ కూడా అమ్మేసేయి నీకు కావాల్సినవి కొనుక్కో ఏమైనా ఉంటే చూద్దాం తీయ ఎక్క తక్కువ ఉంటే అని అంటాం ఇవన్నీ అన్నప్పుడు మనకు మధ్య తరగతి పక్కా గుర్తొస్తుంది మన మమ్మీతోనే ఏదైనా షాపింగ్ పోయినప్పుడు చిన్న షాపింగే పెద్దదేం కాదు అంటే మామూలుగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్ అంటే మనం పోలేము అది కానిపించారా సౌత్ ఇండియా అట్లా ఆ రేంజ్ కాకుండా మామూలుగా చిన్న షాపులకు పోయినప్పుడు కూడా మమ్మీ ఈ డ్రెస్ బాగుంది మమ్మీ ఎంత బాగుంది చూడంటే ఫస్ట్ దాని రేట్ చూడరా ఎంత ఉందో ఉంటుంది అంటే చూడంగానే మనం అనుకున్న ప్రైస్ ఒక 300 ఉంది అనుకోండి అదొక 800 ఉంది అనుకోండి వద్దు నాన్న ఇది వద్దు మనం వేరే చూసుకుందాంలే మన రేట్లలో మంచి రేట్లు బాగా వస్తాయి మంచిగా రేట్ నీట్ కూడా ఉంటుంది ఈ ఎందుకంటే మనం అంత పెట్టలేం కదా సో ఇది మధ్యతరగతి కాలం ఎప్పుడు క్రికెట్ ఆరా చూసేది కొంచెం కాన్సన్ట్రేట్ బుక్ల మీద కూడా పెట్టరా మంచి మార్కులు వస్తాయని మనం సరదాగా అనుకున్నప్పుడు ఇంట్లో మామూలుగా మాట్లాడుతుంటాం కదా అది ఎప్పుడు క్రికెట్ చూస్తున్నాడు దానికి ఏం పని ఉండదు పాట ఉండదు ఆ బుక్ల మీద నేను పెట్టినోడు కాదు చేసినోడు కాదు అని అంటారు సో ఆ విధంగా కష్టపడరా మస్తు మంచి కష్టపడకుండా ఏం సాధించలేము నాన్న ఎందుకంటే అనుభవంతో చెప్తున్నా మీ అమ్మ ఏది చెప్పినా మంచిగానే చెప్తుంది నువ్వు వింటే మంచిదిరా నువ్వు మంచి సాధిస్తావు నువ్వు మంచి పైకి వస్తావు నీకు మంచి జాబ్ వస్తుంది నీకు మమ్మల్ని కూడా మంచి చూసుకుంటావురా జర ఇన్రా నా మాట ఇన్రా నా అయ్యా కానీ అంటారు ఇవన్నీ అన్నప్పుడు మనకు మంచి అనిపిస్తూ ఉంటుంది నిజంగా కూడా బట్ అవన్నీ మనం చేస్తాము చిన్నగా ఉన్నప్పుడు తెలియదు కదా అవన్నీ కూడా ఇంట్లో కొంచెమే అన్నప్పుడు అమ్మ మమ్మీ అన్నం ఆకలైతే మమ్మీ ఇద్దరం తినేద్దాం అన్నప్పుడు కొంచెమే ఉంటుంది కొంచెం అన్నప్పుడు నేను ఇప్పుడే తిన్నాను రా వేరే తిన్నాను రా నువ్వు తినేసేయి నేను వండుకుంటలే ఇప్పుడు ఎంతసేపు అంత 5 నిమిషాలలో వండేస్తా అని చెప్పేసి అమ్మ ప్రేమ అక్కడ చూపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అదే డబ్బులు ఉన్నాయనుకోండి స్విగ్గీ జొమాటో షాగోజు ఇట్లా ఉంటాయి సో అందుకనే ఎంత అవసరం ఉన్నా ఎంత టైం ఉన్నా మళ్ళీ వండుకొని తినాల్సిందే కాబట్టి మధ్య తరగతి 8 అవుతుందిరా ఇంతవరకు ఇంకా ఇంటికి రాని రాలే 7 రా నీకోసం వెయిట్ చేసిన రారా సో నాన్నకు తెలవకుండా అమ్మ డబ్బులు ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాయి ఏదైనా చిన్న జ్వరం వచ్చినా లేకపోతే చిన్న వణుకు పుట్టినా లేకపోతే ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా హెల్త్ పరంగా ఏదైనా ఇష్యూ అయితే హాస్పిటల్ కంటే ఎక్కువ బిల్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతోనే మనం హాస్పిటల్కి వెళ్ళాం భయమైతే ఉంటుంది ఒకవేళ హాస్పిటల్కల్లా జాయిన్ అయినామంటే ఆ నొప్పి కన్నా ఎక్కువ బిల్ ఎంత వస్తుందనే బాణం సో ఎప్పుడన్నా నాన్నకి బోనస్ వచ్చినప్పుడు కానీ లేకపోతే జీతం వచ్చినప్పుడు కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది అందరం కలిసి సినిమాకు పోదాం అని చెప్పేసి చాలా లో ప్రైజ్లో మనం సినిమాకి వెళ్తాం సో మధ్యతరగతి జీవితాలు అనేది చెప్పుకుంటే కానీ తెలవు బట్ చాలా బాగుంటాయి
మధ్యతరగతి కుటుంబాల్లో ఇంకా మెయిన్ ఏంటంటే అందరికంటే ముందుగా లేస్తుంది మమ్మీ, గ్యాప్ లేకుండా పనిచేస్తుంది, అందరికంటే లేట్గా పడుకుంటుంది. ఒక ఇంట్లో ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా, అంటే ఫస్ట్ ఎయిడ్ ఏదైనా ఏదైనా దెబ్బ తాకినప్పుడు మనకి పత్తి అవి అయోడిన్ అవన్నీ మనకి ఏమేమి ఉంటాయి అవన్నీ అయోడిన్ లాగా పనిచేస్తూ ఉంటుంది మమ్మీ. ఎప్పుడు కూడా ఒక ఫస్ట్ ఎయిడ్ ఒక కిట్ జలుబు చేసినా సరే, చిన్న దెబ్బ తాకినా సరే, ఏదైనా సరే, పిల్లల భవిష్యత్తు కోసం ఒక మంచి ప్రణాళిక, కష్టాన్ని ఒక వండర్ ఉమెన్గా తప్ప ఎవ్వరు కూడా చెప్పరు. సో అందుకనే అమ్మని ఎప్పుడు మర్చిపోదు, అమ్మ ఏది చెప్పినా సరే మంచిగా అనుకొని చేయండి. ఈ మధ్యతరగతులకి దినదిన గండంగానే ఉంటుంది వాస్తవంగా చెప్పాలంటే. ఈ రోజు గడిస్తుంది ఆల్రా బాయ్ ఈ అమ్మ రేపు ఎట్లనో ఏమో, రేపు ఎట్లనో ఏమో, రేపు ఏమన్నా చిన్న అప్పు చేసినా కానీ రేపు వాడు ఫోన్ చేస్తారు ఎట్లా ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి ఇవన్నీ అనిపిస్తూ ఉంటుంది. సో చిన్న చిన్న విషయాలు మనం సర్దుకుపోవడం, చిన్న చిన్న త్యాగాలు చేయడం, చిన్న చిన్న కష్టాలు పడడం, చిరాగ్గా పడడం, కానీ అందరి మొహాల్లో నవ్వులు చూడడం, అదే మధ్యతరగతి కష్టాలు. సో మధ్యతరగతి కష్టాలు అని అనలేము, హ్యాపీనెస్ అంటాం. సో మేము కూడా మధ్యతరగతి కాబట్టి ఓకే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు.